Dear friends, Realme company 9 series lo maraka mobile phone ayithe launch cheyadam jarigindi. So deeni oka model vasariki manaki Realme 9i 5G. So guys, ee oka mobile phone ayithe konakapovadame manchidi anukovachchu. So edaina sare oka sari manam complete ga discuss cheyadam. So manam video like enter ayyamane small request, meeku video nasthe like cheyandi. So chaala mandi videos chustunnaga like kani dislike kani cheyatledu. So meer rating ivvadundar naaku ardhamayyadi evan improvement cheskoval anedi. So anyhow, let's begin. ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క స్పెక్స్ ని మనం క్విక్ గా రివైండ్ చేద్దాం. దీంట్లో మనకి డిస్ప్లే సైజ్ సరికి 6.6 ఇంచెస్ ఐపిఎస్ ఎల్సిడి 90Hz రిఫ్రెష్ రేట్ ప్రాసెస్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రాసెసర్ సరికి మినిటెక్ డైమెన్సిటీ 810 ఎస్ఎస్ఎస్ యూస్ చేస్తున్నారు. మనం ర్యామ్ చూసుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసరికి 4GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్, హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రాసెస్ చేయడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ నా ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా సరికి 50MP ప్రాసెస్ చేస్తున్నారు. ఇంకా ఓవరాల్ గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మనకి 5000mAh బ్యాటరీ అండ్ 18W పవర్ అడాప్టర్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో గా చూసారు కదా స్పెక్స్ అనేవి చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఫస్ట్ గా మనకి దీంట్లో ప్రాసెసర్ మీడియాటెక్ డైమండ్ సిటీ 810 SoC. ఇది యూజువల్లీ మనకైతే 6 nanometer మీద బిలియన్ ప్రాసెసర్. దీంట్లో మనకి టోటల్ గా అయితే 8 cores ఉంటాయి. అక్టకో ప్రాసెసర్. దీంట్లో మనకి జీబీ వచ్చేసరికి మాలి G57 GPU యూజ్ చేస్తున్నారు. సో గా ఈ యొక్క ప్రాసెసర్ మనకి మల్టీ టాస్కింగ్కి, లిటిల్ బిట్ ఆఫ్ గేమింగ్కి అండ్ మోడర్నెట్ పర్ఫార్మెన్స్కి అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మీరు డే టు డే యూస్ చేసే ప్రతి యాక్టివిటీ కూడా హ్యాపీగానే ఈ యొక్క ప్రాసెస్ హ్యాండిల్ చేయగలదు. అండ్ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే మనకి డైమండ్ సిటీ 810 SoC చిప్ సెట్ మనకి రియల్మీ కంపెనీలోనే రియల్మీ 9, రియల్మీ 10 అండ్ రియల్మీ 8S అండ్ రియల్మీ నార్జో సిరీస్ కూడా, ఐ మీన్ చూసారు కదా సేమ్ ఎగ్జాక్ట్ ప్రాసెసరే మనకి రియల్మీ అయితే చాలా ఫోన్స్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు కూడా ఇదైతే మనకి 9i 5G అనే ఒక పేరుతో అయితే ఎగ్జాక్ట్గా సేమ్ ప్రాసెస్ అయితే మళ్ళీ లాంచ్ చేస్తున్నారు. వీళ్ళు పెద్దగా మనకి మిరాకిల్స్ చేంజెస్ ఏం చేయట్లేదు వీళ్ళు. సో జస్ట్ మనకి కెమెరా 48MP ఉంటే ఒక దాంట్లో, ఇంకో దాంట్లో వీళ్ళు 50MP ఇస్తున్నారు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మనకి బ్యాటరీ కెపాసిటీ అండ్ పవర్ అడాప్టర్ వాట్స్ పెంచుతున్నారు, తగ్గిస్తున్నారు. సో బట్ ఏదైనా సరే ప్రాసెసర్ మాత్రం ఎవ్రీ టైమ్ అయితే చూసుకుంటే మనకి 810 SoC ని లాంచ్ చేస్తున్నారు. ఇది కైండ్ ఆఫ్ ఇదేమైతే యాక్చువల్లీ ఎవరైతే కన్జ్యూమర్ ఉంటాడో కొనేవాడు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది కస్టమర్కి ఏది పికప్ చేసుకోవాలని. బట్ రియల్మీ మాత్రం వీటి యొక్క స్ట్రాటజీ, మేము ఎప్పుడు కూడా మార్కెట్లో నిరంతరం ఫర్ ఎవర్గా ఉంటాము, మేము ఎప్పుడు కూడా న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూనే ఉంటాము ఎవ్రీ మంత్ చెప్పుకోవడానికి ఇది ఫిగర్ అనేది. బట్ ఏదైనా సరే రియల్మీ వీళ్ళ యొక్క స్ట్రాటజీని మార్చుకుంటే చాలా మంచిది. బట్ చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో గాయస్ ఇంక నెక్స్ట్గా మనకి దీంట్లో డిస్ప్లేకి డిస్కస్ చేస్తే ఇది మనకి FHD+ ప్యానల్, 90Hz ఐపీఎస్ ఎల్సిడి. దీని యొక్క మ్యాక్సిమం నిట్స్ బ్రైట్నెస్ దాకా చూసుకుంటే మనకి 400 అయితే ప్రాక్ చేయడం జరిగింది. పర్వాలేదు, డిస్ప్లే అనేది బయట ఎండలో అయితే కొద్దిగా ఇబ్బందే, అయినా సరే ఈ యొక్క ప్రైస్ కేటగిరీకి అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఈ యొక్క ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ నా వీళ్ళైతే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో గాస్ గమనించండి, ప్రైమరీ కెమెరా సరికి మనకి 50MP ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి యూజువల్లీ నార్మల్ కెమెరా, ఇది మనం డైలీ డిగే షార్ట్స్కి యూజ్ అయ్యింది. బట్ సెకండరీ క్యామ్ అయితే వీళ్ళు ఎంత మెగాపిక్సెల్ రిజల్యూషన్ అనేది మాత్రం కంపెనీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. జస్ట్ వీళ్ళ ఒక అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళైతే మాత్రం మనకి పోర్ట్రేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ థర్డ్ కెమెరా సరికి 2MP మ్యాక్రో. సో నా యొక్క పర్సనల్ ఒపీనియన్, మీరు ఈ యొక్క మొబైల్ ఫోన్ని పికప్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ సైడ్ని మనకి ఏదైతే 50MP ప్రైమరీ క్యామ్ ఉంది కదా, సో దాన్ని మీరు మైండ్లో పెట్టుకుని పికప్ చేసుకోండి. సో ఇంకా రిమైనింగ్ క్యామ్స్ అన్నీ మనకి బ్యాక్ సైడ్ ప్రతి యూజ్లెస్. అండ్ ఇంకా మనకి ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి జస్ట్ 8MP సెల్ఫీ షూటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎట్ ఏ టైంలో మీరు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కెమెరాతో, అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కెమెరాతో వీడియోస్ రికార్డింగ్ చేసుకోవాలంటే 1080లో అప్ టు 30fps మీరు వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. మనకి యొక్క ప్రాసెస్ అయితే 4K క్యాపబిలిటీ ఫుటేజ్ రికార్డింగ్ చేసుకోలేము. సో మనం ఎక్స్పోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి కనెక్టివిటీ వచ్చేసరికి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వచ్చేసరికి 5.2 అండ్ GPS ఉంది, టైప్ సి పోర్ట్ అండ్ ఆల్సో మనకి 3.5mm అడాప్టర్ జాక్ పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గాయస్ మనం డే టు డే యూజ్ చేసే ప్రతి సెన్సర్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫింగర్ ప్రింట్ రీడర్ వచ్చేసరికి మాత్రం సైడ్ మౌంటెడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో గాయస్ ఇంకా ఓవరాల్గా బ్యాటరీ చూసుకుంటే మాత్రం 41mAh బ్యాటరీ అండ్ మనకి మొబైల్ ఫోన్ బాక్స్లోనే వీలైతే 18W పవర్ అడాప్టర్ బ్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ ఏం స్కిప్ చేయలేదు. సో గాయస్ ఇది యొక్క మొబైల్ ఫోన్ యొక్క డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూసుకుంటే అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకుందాం. మనం ఫస్ట్గా అయితే బేస్ వేరియంట్ 4GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 15,000
5000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. హ్యాండ్ వేరియంట్ 6 GB ర్యామ్ విత్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 17,000 రూపీస్ అయితే పెట్టారు. అండ్ ఇంకా యొక్క మొబైల్ ఫోన్ యొక్క కలర్స్ తీసుకోవచ్చు. మన ఇండియన్ మార్కెట్లకు వీలైతే 2 డిఫరెంట్ కలర్స్ లాంచ్ చేయడం జరిగింది, బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్. సో డిజైన్ అండ్ కలర్ అనేది పర్సనల్ ఒపీనియన్, సో దాని మీద మనం పెద్దగా అయితే ఏం డిస్కస్ చేయలేము. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా చూసారు కదా ఇది యొక్క మొబైల్ ఫోన్ గురించి. సో నాకు తెలిసినంత వరకు దీన్ని కొనకపోవడమే మనకి బెస్ట్ ఆప్షన్ అండ్ నాకు పర్సనల్ ఒపీనియన్. సో ఎగ్జాక్ట్గా సేమ్ ఇదే మనకి మీడియాటెక్ డైమండ్ సిటీ 810 SoC చిప్ సెట్ మనకి మార్కెట్లో. మీకు రిమైనింగ్ బ్రాండ్స్ కావాలనుకుంటే రెడ్మీ నోట్ 11T 5G అవైలబిలిటీకి అయితే ఉంది, అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 11, అదేవిధంగా మనకి పోకో M4 Pro కూడా అయితే అవైలబిలిటీకి అయితే ఉంది. సో గాయస్ మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఆల్టర్నేటివ్ బ్రాండ్ కావాలి అనుకుంటే. అండ్ రూమర్స్ ప్రకారం మనకి అప్కమింగ్ పోకో M5 Pro కూడా మనకి అయితే ఎగ్జాక్ట్గా సేమ్ చిప్ సెట్ని రాబోతుందంట డైమండ్ సిటీ 810 SoCతో. సో చూద్దాం మరి మీ యొక్క పర్సనల్ ఒపీనియన్. వీటి యొక్క UI అనేది డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఏదైనా సరే మనీ పెడుతుంది మీరు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు పెట్టే రూపాయి వాల్యూబుల్ కాదా అని చెప్పి. సో దాని తగ్గర నిర్ణయం తీసుకోవాలి మీరే. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, స్మాల్ వే కష్ట మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఖచ్చితంగా డిస్లైక్ చేయండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా. అండ్ మరొక విషయం, మీరు అమెజాన్లో పర్చేస్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు నా లింక్ యూస్ చేసి పర్చేస్ చేస్తే అమెజాన్లో కొంత కమిషన్ వస్తే చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది నాకైతే మాత్రం. ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ఫర్ లవ్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్.